ఓటర్ల జాబితాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఎన్నికల పరిశీలకులు వివిధ నియోజకవర్గాల్లో సమీక్షా సమావేశాలు నిర్వహించారు అనంతపురం జిల్లా కలెక్టరేట్లో ఎన్నికల పరిశీలకుడు మురళీధర్ రెడ్డి ఇరు పార్టీల నేతలతో సమీక్ష నిర్వహించారు బీఎల్ఓలు క్షేత్రస్థాయిలో పర్యటించకుండా సచివాలయంలో కూర్చుని ఓట్లు తొలగిస్తున్నారని తెదేపా నేతలు ఆరోపించారు ఎన్నికల్లో వాలంటీర్ల ప్రమేయం లేకుండా చూడాలని కోరగా పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అధికారి తెలిపారు శ్రీకాకుళం జిల్లా ఓటర్ జాబితాలో అవకతవకలు జరిగాయని విపక్షాలు ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జే శ్యామలరావు దృష్టికి తీసుకువెళ్లారు ఓట్ల అక్రమాలపై ఫిర్యాదు చేసినా తొలగించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు దొంగ ఓట్లను తొలగించడంలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని తిరుపతి జిల్లా నేతలు ఫిర్యాదు చేశారు గుంటూరు జిల్లా దుగ్గిరాల వైకాపా నేత ఓట్ల అక్రమాలకు పాల్పడుతున్నారని తెదేపా నాయకులు మంగళగిరి నియోజకవర్గ ఓటర్ల రిజిస్ట్రేషన్ అధికారికి ఫిర్యాదు చేశారు అధికారుల తీరు ఇలానే కొనసాగితే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు ఫిర్యాదుపై చర్చించి విచారణ చేస్తామని అధికారి హామీ ఇచ్చారు గ్రామీణ స్థాయిలో బూత్ లెవెల్ స్థాయిలో వైసీపీ నాయకులు వైసీపీ కార్యకర్తలు వైసీపీ శాసన సభ్యులు వైసీపీ మంత్రులు బీఎల్ఓల పైన ఒత్తిడి తీసుకొచ్చి డెత్ ఎంట్రీలు తీయొద్దు డబల్ ఓడ్ తీయొద్దు ఎందుకు తీయొద్దండి అంటే ఇంపర్షనేట్ ఆఫ్ ఓటింగ్ చేసుకోవాలనే దురుద్దేశంతో ఈ రకమైన ఒత్తిడి చేస్తున్నారు మేము ఎన్నికల అబ్దుల్వర్ వర్ గారికి చెప్పాం ఎన్నికల అధికారి జిల్లా అధికారికి చెప్పాం కలెక్టర్ గారికి ఎట్టి పరిస్థితిలో కూడా డెత్ ఓటు ఒకటి కూడా లేకుండా ఉండాలని నిన్న రిలీజ్ చేసినటువంటి ఇరవై ఏడు పది రెండు వేల ఇరవై మూడులో రిలీజ్ చేసిన డ్రాఫ్ట్ పబ్లికేషన్ వాటర్ లిస్టులో కూడా డెత్లు చాలా ఉన్నాయి డబుల్ ఎంట్రీలు చాలా ఉన్నాయి ఈ జీరో డోర్ నెంబర్తో తో ఉన్నటువంటి చాలా ఉన్నాయి అలాగే మోర్ దాన్ టెన్ వాటర్స్ కూడా ఉన్నటువంటి ఉన్నాయి అవన్నీ కూడా వివరాలు ఇచ్చాం ఏ ఒకటి కూడా లేకుండా చేయాలని చెప్పి మరి అబ్జర్వర్ గారి దృష్టికి అన్ని విషయాలు కూడా తీసుకుని వెళ్ళాం జూలైలో ఏ విధంగా అయితే ఎలక్షన్ సంబంధించినటువంటి ప్రక్రియ స్టార్ట్ అయిందో ఆ ప్రక్రియ ప్రకారం ఈ రోజు వరకు ఒక ఓటు తొలగిచ్చలా మండలం వైజ్ రిపోర్ట్లు కూడా ఈ రోజు కలెక్టర్ గారు సబ్మిట్ చేశాం ఈ డిఎస్సి ప్రకారం కానీ పిఎస్సి ప్రకారం కానీ ఇరవై నాలుగు వేల ఓట్లకు కూడా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డి ఏ విధంగా అధికారులపైన ఒత్తిడి చేస్తున్నాడు ఏ విధంగా చేస్తున్నాడో ఒకసారి ఆలోచించాలి స్థానికంగా ఎంఆర్ఓ ఆఫీసులో పనిచేస్తున్నటువంటి కొందరు ఎలక్షన్ డీటీలు కానీ డీటీలు కానీ ప్రమేయంతో చేస్తున్నారు వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయాల్సిన బాధ్యత కలెక్టర్ గారికి ఉంది కలెక్టర్ గారి దృష్టి గురించి తీసుకుని వెళ్తున్నాం